హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాంగ్లీ వేడియాస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీకు ఈరోజు చూపించబోయే వీడియో ఇన్స్టంట్ గోరింటాకు మేమైతే చిన్నప్పుడు మైదాకు అనేది చక్కెర చాపత్తా మైదాకు చక్కెర దీనికోసం కావాల్సిన పదార్థాలు చక్కెర ఒక స్పూను హాఫ్ స్పూను చాపత్తా మనం ఏ స్పూన్తోటో తీసుకుంటున్నామో అదే స్పూన్తో కొలతలండి ఇది ఒక ఇరవై మంది వరకు పెట్టుకోవచ్చు ఈ వచ్చే లిక్విడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఒక చిన్న దీపం చిప్ప పెట్టేసి చుట్టూరా మనం తీసుకున్న చక్కెరచాపత్త పోసి చిన్న స్టీల్ గిన్నెని మధ్యలో ఉంచేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి నీళ్ళు పోసి ఆవిరి మీద ఉడికించాలి దీన్ని బాగా ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ విధంగా ఆవిరి అనేది వస్తుంది మధ్యలో ఉన్న గిన్నెలోకి లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది ఆ లిక్విడే మనమాయి దాకా ఈ గిన్నె ఇంతలా మాడిపోతుందని భయపడవద్దు కొంచెం ఈ లిక్విడ్ అనేది తీసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అదే స్టవ్ మీద అలాగే ఉంచితే ఆ మాడిపోయింది మొత్తం చెక్కలాగా పైకి వచ్చేస్తుంది సో మన స్క్రబ్బర్తో కొంచెం గట్టిగా తోమేస్తే నీట్గా అయిపోతుంది ఈ లిక్విడ్ని మనము ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది మనం ఈ కొంచెం అంటుతోనే పది చేతుల వరకు మనం మైదాకు పెట్టుకోవచ్చు సో మన దగ్గర ఉన్న కుంకుమను బట్టి ఈ మైదా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మంచి కలర్ ఉన్నదనుకోండి మంచి కలర్ వస్తుంది ఇలా నేను చేతులకు అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది ఇది రెండు లేదా మూడు రోజుల వరకు మన చేతులకు ఉంటుంది పారానికన్నా ఇది చాలా బెటర్ పారానైతే వాటర్ తగిలితే బట్టల కంటుతుందన్న భయం ఉంటుంది ఇది ఇన్స్టెంట్గా ప్లస్ చేతులకు కూడా ఏ విధమైన హాని ఉండదు చూసిండ్రా డ్రై అయిన తర్వాత కడిగేసుకోవడమే చేతులు కడుక్కున్న తర్వాత ఈ కలర్లో కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం బయట తీసుకున్న కోన్ల కంటే ఇది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా నచ్చుతుంది ఆ కోన్ అనేది రిమూవ్ అయ్యేటప్పుడు మన చేతులకు పొట్టు పొట్టు అంతా ఊడిపోతుంది దీంతో ఆ ప్రాబ్లం ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి